ఓడి వస్తాడంటే ఏం మోకం పెట్టుకుని వస్తాడు? అదే నీదేం మోకం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించావు, ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ మొడు నువ్వు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా? నీకు ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు, ఏం అసలు నాకు అర్థం కాదు. ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్స్. ఎన్ని పచ్చబద్ధాలు కానీ. కేసీఆర్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు, లైవ్ లో చూద్దాం. 2.97 మీరా ఈ దేశానికి ఫెడరల్ ఫ్రంట్ పెట్టేసేసి ఎకానమీ గురించి మాట్లాడేది అని అడుగుతుండా? ఈరోజు వృద్ధి రేట్లో 4 ఇయర్స్ ఆల్ సెక్టర్స్ టు పుట్ టుగెదర్ అన్ని రంగాలు కలిపి 4 సంవత్సరాల్లో 10.5% ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దేశంలో నిలబడింది. మీరా మాకు చెప్పేది అని అడుగుతున్నా నేను. మీరు చెప్తారా ఎకానమీ గురించి? ఎక్కడున్నారు మీరు? ఏ స్థానంలో ఉన్నారు మీరు అని అడుగుతున్నా నేను. ఈరోజు ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో 16.06%, 16.06% అగ్రి అలైడ్ సెక్టర్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, అగ్రి అలైడ్ మొత్తం 16.06. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్. ఈరోజు 15 మైనింగ్ అండ్ క్వారీ 15%, మ్యానుఫ్యాక్చరింగ్ 11.44, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 9.5, కన్స్ట్రక్షన్ 8.20, ఇండస్ట్రియల్ సెక్టర్ 10.35. దేంట్లోనే మీకంటే ఎక్కువ ఉన్నాం. అంటే ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లెక్కలు కాదు. ఎక్కడున్నారు మీరు? మీ తెలంగాణ ఎక్కడుంది? జనాన్ని మాయమాటలు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల చేత ఓట్లేంచి గెలిచినంత మాత్రాన పెద్ద మీరు మొనగాడు కాదు. ఏందో చెప్పండి, మీరు సాధించిన ప్రగతి ఏందో చెప్పండి, చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఏందో చెప్పండి. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే మేము 150,000 ఇచ్చాం. మీకంటే వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించాం, ఇట్స్ రికార్డెడ్, చూసుకోండి ఎక్కడైనా. మీరు పెద్ద గొప్ప నాయకులైనట్టు చంద్రబాబు నాయుడిని మొన్న పొగడతావు, నిన్న తిడతావు, కాంగ్రెస్ లో కలిపేస్తానంటావు, కాంగ్రెస్ ని కలిపేస్తా. ఏ ఒక్క మాట మీరు నిలుపుకున్నారో చెప్పమని అడుగుతున్నా. మీ జీవితం, మీ రాజకీయ జీవితం ఏందో చెప్పమని అడుగుతుండా. ఇట్స్ దురదృష్టం. మీరు వాడిన భాష కూలికి పోయేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు తగులాడుకున్నా కూడా, ఒకరినొకరు తగు పెట్టుకున్నా కూడా ఆ భాష రాదు. మా జీవితంలో రాదు ఆ భాష. ఇప్పటికైనా మీరేదో పెద్ద దేశంని ఉద్ధరించే నాయకులని మీరంతటా మీరు ఊహించుకొని కొరవాళ్ళందరినీ మొన్న మోడీ గారిని మోడీ గాడు అన్నారు. మీరు మీ నోటికి హద్దేంది? మేము కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి మీద పోరాటం చేస్తున్నాం, కానీ హద్దులున్నాయి మాకు. గాడు గీడు అని చెప్పి మేము మాట్లాడము ఒక ప్రధానమంత్రిని. మీరు మాట్లాడారు కానీ మీరు ఒకరోజు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంటారు, ఒకరోజు కాంగ్రెస్ ని నానా మాటలు మాడతారు, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని మహబూబ్ నగర్ లో ఆకాశానికి ఎత్తుతారు, ఈరోజు చెత్త భాష మాట్లాడతారు. ఏదైనా మీకే చెల్లద్ది. ఇప్పటికైనా వాయిస్ లో ఉండారు మీరు పెద్దోళ్ళు, సీనియర్ పాలిటీషియన్. మేము కూడా చెప్పుకుంటాం, ఎప్పుడైనా ఈ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు, నేను పక్క సీట్లు, కేసీఆర్ గారు, మేమందరం కలిసి ఉండాము, మేము అన్నదమ్ముల్లాగా ఉండాము అని చెప్పుకుంటాం. కానీ మీరు మాట్లాడిన భాష చూస్తే బాధేస్తుంది. రాయ్యా, నిన్న మీరు రాయండి లేక ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని రాయండి. నేను అడుగుతున్నాను, నిన్న ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి వచ్చారు కేసీఆర్ గారు, ఏం మాట్లాడి వచ్చారు? ఎందుకు మాట్లాడలేదు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని? హైదరాబాద్ అందరం కలిసి వృద్ధి చేశాము, నీ చేతిలో పెట్టాము, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో లేదా? ఆ టవర్ ఫౌండేషన్ గురించి మాట్లాడినారు, సింగిల్ టవర్ అంత రాట్ కాంక్రీట్ ఎక్కడ లేదని చెప్పాము. 1,500 కోట్లు ఇస్తే రాజధాని సరిపోద్దని మాట్లాడుతున్నారు మీరు. 1,500 కోట్లు ఇస్తే హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకోవాలా?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 1500 కోట్లు సరిపోద్దా? అంటే మీకు ఆంధ్రప్రదేశ్ మంచి రాజధాని రావాలని మీకు లేదు, రాష్ట్రం బాగుపడాలని మీకు లేదు, మీకు హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం ఎంత, కొరవ మొత్తం 9 జిల్లాల్లో మీకు వచ్చే ఆదాయం ఎంత, హైదరాబాద్ బేస్ చేసుకుని మీరు రాష్ట్రం నడుపుతున్నారు. మా క్యాపిటల్ ఉండకూడదు. 1500 కోట్లు ఇచ్చారు కదా, నేను 250 కట్టేస్తా, 350 కట్టేస్తా, కట్టుకో. ఎంత ఎంత 60 సంవత్సరాలు కలిసిన ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ని ఎంత వృద్ధి వచ్చింది, ఏ పరిస్థితి వచ్చింది? మీరు చెప్తారు ఐటీ వచ్చింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆ మాట మనం చెప్పకూడదా? ఆయన చచ్చిపోయి అప్పుడుండే రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడా మీరు చెప్పేదే? రాజీవ్ గాంధీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పిలిచాడు ఐటీకి శంకుస్థాపన, ఆ మాట ఎప్పుడన్నా చెప్పారా? వాళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత చెప్పండి. మీరు గొప్ప నాయకులు, మీరు మీ మాదిరిగా మాయ మాటలు చెప్పే శక్తి ఎవరికి లేదు. నిన్నటిదాకా తిడితిరి కాంగ్రెస్ని, ఇప్పుడు ఐటీ రంగం తెచ్చింది ఆయన అంటే, మొన్న చంద్రబాబుని పోయి రాజశేఖరిని తిడితిరి, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది దిస్ ఇస్ అన్ఫార్చునేట్. హైకోర్టు విభజన విషయంలో మేము ఇంకో కోర్టును పెట్టుకోమని చెప్పాము హైదరాబాద్ లో, కానీ చంద్రబాబు నాయుడు గారే సుప్రీంకోర్టుకి అఫిడవిట్ పలాని తేదీ లోపల పూర్తి అవుద్ది అన్నాము. అంటే నోటిఫై చేసేటప్పుడు 1 నెల రోజులన్నా టైం ఇవ్వాలి కదా. ఒక హైకోర్టు, కొత్త హైకోర్టు ప్రారంభించేటప్పుడు 5 రోజులు 6 రోజులు ఇవ్వటం ఏమిటి అని అన్నాడు బాబు గారు. మేమేమన్నా హైకోర్టు బ్యూటిఫుల్ బిల్డింగ్ కడుతున్నాము, తాత్కాలిక హైకోర్టే బ్యూటిఫుల్ బిల్డింగ్ కడుతున్నాము. మీరు ఇచ్చిన నోటిఫై చేసిన 1 వీక్ లోపల ఇప్పుడు హడావిడి అయిపోయేసేసి ఆ పాత క్యాంప్ ఆఫీసులో హైకోర్టు పెట్టుకుంటున్నాం, కొంత టైం ఇచ్చి ఉండాలి కదా అన్నాడు. అంతకుముందు ఏమన్నారు? ఏంటి మీకు బాధ? ఎందుకు అంటా నేను, మేము ఇక్కడ పెట్టుకుంటామన్నప్పుడు ఏమి 1 నెల రోజులకి ఏం మునిగిపోయింది? 1 మంత్ 2 మంత్స్ టైం ఇవ్వాలి కదా. హైకోర్టు అంటే ఆషామాషీ కాదు, ఏదో ఒక హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ షిఫ్టింగ్ కాదు, అది కూడా మీకు కష్టము. మేము మా క్యాపిటల్ గురించి మీరు మాట్లాడే అంటే అది కూడా మీరు వ్యతిరేకిస్తారా? మీ ఆలోచన ఏంటో, ఆంధ్రప్రదేశ్ ఎట్ట చెడిపోవాలని కోరుకుంటారో అది ఒకటే ఎగ్జాంపుల్. టోటల్ రాజధాని కోసం 1500 కోట్లు ఇస్తే సరిపోదా అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మీరు మాత్రం డాలస్, న్యూయార్క్, ఇస్తాంబుల్, మీ తెలంగాణని న్యూయార్క్ చేసుకోవాలా, డాలస్ చేసుకోవాలా, లండన్ చేసుకోవాలా, ఇస్తాంబుల్ చేసుకోవాలా, వాటికన్ సిటీ చేసుకోవాలా? ఇక్కడ మాత్రం 1500 కోట్లు చాలు, ఎక్కడ న్యాయం అండి ఇది? మీ అల్లుడు మీ హరీశ్వరరావు గారు నిన్న కాక మొన్న 4 రోజుల క్రితం ఎట్ ఇస్తారు స్పెషల్ స్టేటస్, ఇప్పుడు మాత్రం నేను వద్దన్నానా? సో మీ ఆలోచనలు మీరెవరండి చెప్పేదానికి? మీకంటే ఎక్కువ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడిస్తారని మాట్లాడావు, మీకంటే ఎక్కువ అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రూరల్ డెవలప్మెంట్, అన్నిట్లో మేము ముందున్నాం. మిమ్మల్ని జనం అటు గెలిపిస్తే, మమ్మల్ని ఎటు గెలిపిస్తారో చూస్తాం రేపు, ఇంతకంటే ఏ విధంగా గెలిపించిపోతున్నారో చూడు నువ్వు. అంతేగాని ఆ కక్ష ఏంటి అంట, చంద్రబాబు నువ్వు ఓడిపోతావు, ఇట్స్ నాట్ ద ప్రాపర్ వే. సార్, శ్వేత పత్రాలు, బోడి పత్రాలు పాలించడమే చేత కాదు చంద్రబాబుకు, ఆయన నాయకుడే కాదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు, బోడి పత్రాలు అన్నావు, ఏందో ఆ పత్రంలో ఉండే డిఫెక్ట్ ఏందో చెప్పు. ఆ పత్రాన్ని స్టడీ చేసి విడుదల చేసే ఓపిక లేని వాళ్ళు మీరు. మీరు ఆ శ్వేత పత్రం వైట్ పేపర్ని తయారు చేయగలిగిన శక్తి లేని వాళ్ళు మీరు. మేము సంవత్సరానికి ఒకసారి చంద్రబాబు నాయుడు మోడల్, సంవత్సరానికి ఒకసారి ఆయన కుటుంబం ఆస్తులు ప్రకటించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆయన చూసి మీకు ఈర్ష? అంత కూడా ఆయన క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళు మీరు. మేము కేంద్రంతో కలిసి పోటీ చేశాం, హోదా కావాలని అడిగాం, అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు ఈమన్నాం, అది కూడా ఈగిపోతే తిరగబడ్డాం. మేము ఈ దేశాన్ని పరిపాలించే అధికారంలోంచి బయట వచ్చాం,
ఈ దేశాన్ని పరిపాలించే అధికారాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళం మేము. నీ మాదిరిగా మాటలు చెప్పేవాళ్ళం కాదు. రియల్గా మోడీతో మోటుకున్న నాయకుడు ఈ దేశంలో మొదటిసారి 4 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు. నువ్వు రియల్ ఫైటర్, మిత్రత్వం చేసినా పోరాటం చేసినా చంద్రబాబు నాయుడు. సో ప్రూవ్డ్ అది. మీరు మోడీ గురించి లోపల బయట మోడీ గారు అంటారు, లోపల మీ మోడీ గారితో లాలుచి పడతారు. మీ రోల్ అది, మాకు అది చేత కాదు. తప్పేంటి? సుహాసిని సీట్ ఇచ్చిన విషయంలో మీరు శవ రాజకీయాలు చేశారనేది కేసీఆర్ గారు. ఆయన ఏమైనా మాట్లాడతాడు. ఇప్పుడు మీకు ఆ వీడియో చూపించా, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఆకాశానికి ఎత్తేసాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని గురించి ఏ విధంగా మాట్లాడినాడు మీరు చూశారు. ఇప్పుడు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంట క్రితం చంద్రబాబు నాయుడు మీద ఎంత ఘోరమైన భాష వాడాడు, ఆయన గురించి ఆయన మహానాయకుడు దేశం గురించి అని చెప్పుకున్నాడు, అది మీరు చూశారు. రెండు కెపాసిటీ ఉండేవాడు ఆయన. పెద్ద మాటలు మరాఠీ ఏం చేస్తాము ప్రజలు. సో అంత అవసరం అంత? ఇప్పుడు మీరే చెప్పారు అసలు కాంగ్రెస్ 10,000 కోట్లు ఉంటే 40-50,000 కోట్లకు తీసుకోపోయినా మహానాయకుడు అని మీరే చెప్తారు. మీ దగ్గర దొంగిలించాల్సిన అవసరం లేదు, అవసరంలే. ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఎత్తుక్కొని వస్తున్నాయి, ప్రపంచం మొత్తం మీద నుంచి వస్తున్నాయి. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ రాబోతుంది. 4వ తేదీ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నాడు, 20,000 కోట్లు అనుకుంటా ఐ థింక్. ఇంపార్టెంట్ నేను మాట్లాడుతుంటే నువ్వు కావాలంటే మళ్ళీ నేను అంత. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ మేజర్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి ఎత్తుక్కుంటూ వస్తున్నాయి, ఇట్స్ ఫ్యాక్ట్. నీ దగ్గరికి రావడంలా, అప్పుడెప్పుడు మా టైంలో వచ్చిన ఐటీ రంగం తప్ప కొత్తగా మీరు సాధించింది ఏమి లేదు. ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా మేము ముందున్నాం. ఇవ్వమనండి, ఆయన గిఫ్ట్లు రమ్మనండి. ఈరోజు చంద్రబాబు నాయుడును మీరు తిట్టారు తమరు, అవన్నీ మాకు ఆశీర్వాదాలే. తిట్టండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గురించి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గురించి మీరు వాడిన భాష ఎంత సున్నితమైన భాష వాడినారో, మీరు గిఫ్ట్లు కూడా అట్టే ఇస్తారు, జనం కూడా అదే విధంగా మీకు లెసన్ టీచ్ చేస్తారు. జరగబెట్టి నేను చెప్పేది అదే అమ్మా. ఇప్పుడు ఆయన చూసి మేము నేర్చుకొని మా గ్రోత్ రేటు ఎక్కడో ఉంది దేశంలో, ఫస్ట్ సెకండ్లో మా గ్రోత్ రేట్లు ఉన్నాయి. ఆయన ఎక్కడికో అడుగుని ఉన్నాడు, ఆయన చూసి మేము నేర్చుకోవాలా? ఓవరాల్ 4 సంవత్సరాల అన్ని రంగాల్లో 10.5% వీ స్టూడ్ నంబర్ 1, మొదటి స్థానంలో మేము నిలిచాం. మిమ్మల్ని చూసి మేము కాపీ కొట్టేది ఏంది? మీరు కాపీ కొట్టాలా? మాకు అవసరంలా, దేశంలో నంబర్ 1 మేము గ్రోత్ రేట్లో అన్ని సెక్టర్స్లో, అగ్రికల్చర్లో మేము నంబర్ 1. 4 ముక్కలు ఇంగ్లీష్ రాదు, 2 ముక్కలు హిందీ రాదు, ఏ రకంగా చక్రం తిప్పారు ఢిల్లీలో, ఇవన్నీ మేనేజ్ చేస్తారు ఆయన, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. కాదయ్యా, ఇంగ్లీష్ ఈరోజు ఎల్కేజీ నా మనవాళ్ళు ఇంగ్లీష్లో మాడుతుంటే, ప్లే స్కూల్కి పోతుంటే వాళ్ళు మాట్లాడేది నేను అర్థం చేసుకోలేకపోతుండా. ఆయన తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేస్తామా ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన? ఇంగ్లీష్ ఈరోజు చిన్న చిన్న అటెండర్లు కూడా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అది కాదు, ఆయన ఇచ్చే మెసేజ్ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటే చాలు. నువ్వు పెద్ద, మీ పెద్ద ఆరేటర్ మీరు, మీ ఆరేటర్ మీరు తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో మాట్లాడతారు, ఇంకా భాషల్లో మాట్లాడతారు. మేము అడిగింది ఒక్కటే, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని న్యూయార్క్ చేయండి, లండన్ చేయండి, ఇస్తాంబుల్ చేయండి, లేకపోతే వాటికన్ సిటీ చేయమని ఎవరైనా అడిగారా? ఎవరైనా అడిగారా? ఏం చేశారు మీరు? ఏం చేశారు తెలంగాణని? ఏం వృద్ధి చేశారు? దేంట్లో గ్రోత్ చూపించారు? ఆంధ్రప్రదేశ్ మేము కష్టాల్లో ఉండే మాతో దరిదాపులకు కూడా రాలేకపోయారు మీరు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? అవసరమా? ఓకే,